హల్లెలూయా. అప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి తమ మందను కాచుకుని చూడగా ప్రభు దూత వారిని దర్శించి దేవదూతలప్పుడు భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలగబో మహా నాడు, ఈయననే ప్రభువేనే క్రీస్తు, దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులందరికి భూమి మీద సమాధానము కలుగును గాక. రక్షకుని సూతానికి రండిర పోదాము, రక్షకుని సూతానికి ప్పుడు ఇలా కన్యక మేరీ మరి యోసేపు దేవదూతలు గొల్లలు జ్ఞానులు మరి ఇంత చిన్న నాటిక ద్వారా మరి అర్థం చేసుకుంటారని ఈ రీతిగా వేసడం జరిగింది. అందరిపడి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమెన్. చెప్పండి కొట్టండి, దేవుడికి కనపట్టండి. ఏసయ్యా నీ వందనాలైనా చెప్పండి. దరిద్రులను లేవలెతు వరవు నీవే రాజు, దరిద్రులను లేవలెతు వరవు నీవే రాజు. ఒకళ్ళు ఇతరులకు రా.
అబ్బా.